డాక్టర్ గారు, నాడి పట్టకుండా రోగానికి గల మూల కారణం తెలుసుకోకుండా వైద్యం చేయడం సాధ్యపడుతుందా? ఎందుకు దేశంలో రోగుల సంఖ్య, రోగాల సంఖ్య పెరుగుతుంది? మందులు లేకుండా ఏ రోగంకైనా జీవించడం సాధ్యపడుతుందా? చాలా విషయాలు మనకు మార్పు వచ్చింది. ఆ ఆహారపు అలవాట్లు కానీ జీవనశైలి కానీ ఇవన్నీ అలవాట్లు రావడం వల్లనే రోగాల సంఖ్య పెరుగుతుందనే దానికి నిదర్శనం ఈ టెక్నాలజీ. ఏదైతే తినకూడదో అలాంటి ఫుడ్ అన్ని కూడా తింటున్నాం. 200 సంవత్సరాల క్రితం అలోపతిలో ఒక ట్యాబ్లెట్ కూడా లేదు. ఈ రోజుకి కూడా ఒక శరీరాన్ని అర్థం చేసుకునే దానికి ఒక ఆయుర్వేద డాక్టర్ సరిపోతాడు. ఒక బిహెచ్ఎంఎస్ చేసిన ఒక హోమియోపతి డాక్టర్ కూడా అన్ని రోగాలకు ఒకే డాక్టర్ ఉన్నాడు. కానీ అలోపతిలో చూసుకుంటే ఒక్క శరీరాన్ని అర్థం చేసుకునేదానికి నాకు తెలిసి 54 మంది డాక్టర్లు ఉన్నారు. ఒక్క శరీరాన్ని అర్థం చేసుకునేదానికి ఇంతమంది డాక్టర్స్ ఉన్నా కానీ ఒక్క ప్రాణాన్ని నిలబెట్టలేకపోతున్నారు. చిన్న వయసులోనే అద్దాలు రావడం, చిన్న వయసులోనే షుగర్ బీపీలు ఇవన్నీ రావడం, థైరాయిడ్ రావడం ఇవన్నీ జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టు 60 ఏళ్ళు 50 ఏళ్ళులో కాదు, ఇవన్నీ 20 ఏళ్ళనే స్టార్ట్ అయింది. పిల్లల విషయంలో మాత్రం ఇంకా దారుణంగా తయారైంది. చిన్న 10 ఏళ్ళకే హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి పిల్లల దాంట్లో రావడానికి ఫస్ట్ మొదటి రీజన్ ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్. వాటర్ తాగితే కూడా షుగర్ పెరుగుతుంది అన్న అవగాహనకు మీరు రండి ఫస్ట్. ఫుడ్ తింటేనే షుగర్ పెరుగుతుంది అనే అవగాహన నుంచి బయటికి రండి ఫస్ట్. బీపీ, షుగర్, థైరాయిడ్ 3 ఉన్నాయి. ఈ 3 ఉన్న పేషెంట్స్కి ఒక సింపుల్ టెక్నిక్ ఒకటి సజెస్ట్ చేశాను. ఇవాళ ట్యాబ్లెట్ లేకుండా ఆయన జీవనం కొనసాగిస్తున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ ప్రస్తుత ప్రపంచంలో ఆ భాగ్యం అందరికీ దక్కడం లేదు. దేశంలో రోగాల సంఖ్య, ఆసుపత్రుల సంఖ్య పెరుగుతూ ఉంది. పాత రోగాలకి కొత్త వైద్యం, కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తుంటే మరెన్నో కొత్త రోగాలు వచ్చి వైద్య రంగానికి సవాళ్లు విసురుతున్నాయి. మన దేశంలో వైద్యం ఖరీదైపోయింది. పొరపాటున ఏదైనా అనారోగ్యం వస్తే మన ఆస్తులు అమ్మేసుకోవాల్సిందే. ఇంతేనా? రోగాల పాలైతే ఇలాంటి నరకయాతను అనుభవించాల్సిందేనా? జీవితాంతం మందులు వాడాల్సిందేనా? అనారోగ్యంతో నిత్యం బాధపడవలసిందేనా? ఇలాంటి సమస్యలకి ఒక పరిష్కారం చూపే విధంగా ఏ రోగానికి ఏ చికిత్స మంచిది, ఏ రోగం వస్తే ఏ డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం, ఆరోగ్య రంగంలో ఏ వైద్యం బాగుంటే ఆ వైద్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఇందులో భాగంగా మరిన్ని విషయాలు మాట్లాడటానికి మనతో డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. నమస్తే దిలీప్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, మీలాంటి వారి సహకారంతో ఆరోగ్య రంగంపై ఒక అవగాహన, చైతన్యం, చికిత్సకి దారి చూపే వీడియోలు చేయాలనుకుంటున్నాను నేను. నా మొదటి ప్రశ్న, మీ అవగాహన ప్రకారం ఎందుకు దేశంలో రోగుల సంఖ్య, రోగాల సంఖ్య పెరుగుతుంది? చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్గా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఒక చిన్న ఒక చెట్టు మొలకెత్తున్నప్పుడు ఎలాంటి దానికి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి వ్యాధులు కానీ సోకవు. మనం పుట్టిన బిడ్డతో సహా మనం కూడా ఎలాంటి వ్యాధులతో మనం పుట్టట్లేదు. కొన్ని డిసీజ్ మాత్రం పుట్టుకతో వస్తున్నాయి, పెరుగుతున్న కొద్ది రోగాల సంఖ్య పెరుగుతుంది. రీజన్ ఏంటంటే మన జీవన శైలి మాత్రమే. మనం ఆహారాన్ని ఎలా తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం, దాన్ని తీసుకునే పద్ధతి ఏంది, ఏ ఫుడ్ తింటే మనకి హెల్త్, ఏ ఫుడ్ తినకపోతే మనకి ఇది అనేది, ఇక్కడ లోపం వల్లనే మనకు రోగాల బారిన పడి సతమతమై చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. దిలీప్ గారు, మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో అనారోగ్య విపత్తు మొదటిదని నేను అంటాను. మీరేమంటారు? నిజమే, కానీ ఇప్పుడు జీవన శైలిలో చూడండి, మోడర్న్ విధానంలో ఇప్పుడు ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ వచ్చాయి. నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు వయసులో 4 ఇళ్ళకు కలిపి ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది, అందరూ ఒక దగ్గరకు వచ్చేసి మాట్లాడుకునేది చాలా బాగుండేది. ఇప్పుడు ఈ ఒక్కొక్కరికి సెల్ ఫోన్, ఒక్కొక్కరికి 2 సెల్ ఫోన్లు వచ్చినాయి. అంటే టెక్నాలజీ పెరుగుతుండడం తప్పు కాదు, కానీ టెక్నాలజీని మనం వాడుకునే విధానాన్ని కూడా మనం చూసుకున్నామంటే చాలా విషయాలు మనకు మార్పు వచ్చింది. ఆ ఆహారపు అలవాట్లు కానీ జీవనశైలి కానీ ఇవన్నీ అలవాట్లు రావడం వల్లనే రోగాల సంఖ్య పెరుగుతుందనే దానికి నిదర్శనం ఈ టెక్నాలజీ. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్పానంటే మన దేశం ఇప్పుడు క్యాన్సర్కి నిలయంగా మారింది, షుగర్కి నిలయంగా మారింది, బీపీ రోగం, అలాగే జీవనశైలికి సంబంధించిన అన్ని రోగాలతో పాటు లివర్, కిడ్నీ, ముఖ్యంగా ఈ రోగాలన్నిటికీ మన దేశం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అంటే ఇతర దేశాల్లో పెరగట్లేదంటే పెరగట్లేదని కాదు, కానీ అన్ని దేశాల కంటే మిన్నగా మన దేశంలో యావరేజ్ పర్సంటేజ్ తీసుకుంటే దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే మీరు చెప్పినట్టుగా జీవనశైలి, ఆహార విధానంలో మార్పులు అయి ఉండొచ్చు. ఒక జర్నలిస్ట్ గా ఈ రోగాలకి గల కారణాల మీద కొంచెం నేను అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు నాకు కొన్ని రకాల సమాధానాలు దొరికినాయి. నేనేమంటానంటే ఇలా రోగాలు వస్తే జీవితాంతం ఇంకా రోగాలతోనే బతకాల్సిందేనా అనేది నా పెద్ద ప్రశ్న. భారతదేశం పుణ్యభూమి అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు. నిజంగా భారతదేశం పుణ్యభూమి. మన భారతదేశంలో అన్ని రోగాలకు సంబంధించింది కానీ, అన్ని అలవాట్లకు సంబంధించింది కానీ, అన్ని వైద్య రంగంలో కానీ,
ఒక బ్యాలెన్స్ గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికీ మన దగ్గర ఆయుర్వేద కానీ అక్యుపెంచర్ పద్ధతిలో కానీ న్యాచురల్ పద్ధతిలో కానీ స్ట్రాంగ్ గా ఇవన్నీ కూడా ఒక లెవెల్లో మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి భారతదేశం పుణ్యభూమిగా గుర్తిస్తున్నాం. నా పద్ధతిలో నేను చెప్పేదానంటే పంచభూతాలని అనుగుణంగా తీసుకునే వైద్యం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఆ పంచభూతాలను ఎట్లయితే బ్యాలెన్స్ చేసుకుంటుందో వాతావరణం కూడా మన బాడీని కూడా మనం స్వయంగా, మొదటి హీలర్ మన కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అమ్మ అమ్మమ్మలు వీళ్ళందరూ నాన్న వీళ్ళందరూ కూడా మనకు చాలా మంచి మంచి అలవాట్లు నేర్పించారు. ఆ అలవాట్లకు అనుగుణంగా మనం వెళ్ళిపోయి ఈరోజు మోడర్న్ యుగంలో పడిపోయి మన శరీరాన్ని మన రోగిన బారిన ఇబ్బంది పెడుతున్నాం మనం. మీరు అన్నట్లు మన దేశం పుణ్యభూమి కర్మభూమి, ప్రపంచానికి వైద్య విధానాలని పరిచయం చేసింది మన దేశం. అలాగే శస్త్రచికిత్సలు ఏనాడో వేల ఏళ్ల క్రితం మన దేశం పరిచయం చేసింది. అలాంటి దేశంలో ఇప్పుడు అల్లోపతి ప్రధాన వైద్యం అయింది. ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నప్పటికీ, తగ్గించే మార్గాలు ఉన్నప్పటికీ ఎవరు వెళ్ళలేదు. అంటే దీనికి కారణం ఏంటంటారు, ప్రజలు ఆయుర్వేదం మీద విశ్వాసం కోల్పోవడమా, లేకపోతే కొత్తగా వచ్చిన అల్లోపతి వైద్య విధానాల్ని మన కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడం అంటారు? అయితే ఇందులో అవగాహన లోపం వల్లనే మనము ఇవి మోడర్న్ యుగాన్ని, ఈ మోడర్న్ పద్ధతిని మనం ఎన్నుకుంటున్నాం అంతే. అంటే ఇన్స్టెంట్గా ఒక కోల్డ్ వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఆ విధంగా మనం గుర్తిస్తున్నామే తప్ప మనము కరెక్ట్గా చెప్పాలంటే కోవిడ్లో చాలా వరకు ఇంట్లో ఉండి చాలా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని ఫుడ్ ద్వారానే, ఇంట్లో ఉండే వస్తువుల ద్వారానే తగ్గించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మసాలా ఐటమ్స్ని లంగ్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అంటే అల్లోపతి వైద్య విధానాన్ని నేను వ్యతిరేకించను. డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రకాల సమస్యలకి, కొన్ని రకాల దీర్ఘకాల రోగాలకి అల్లోపతి మొదటి ప్రత్యామ్నాయం. కాకపోతే అదే సమయంలో మిగతా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఎన్నో ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి. వాటి విధానాలు, వాటి చికిత్స విధానాలు కూడా చాలా గొప్పవి. వాటిని మనం పూర్తిగా పక్కకు నెట్టేయడం కానీ నిరాదరించడమే పెద్ద సమస్య. రెండోది ఏంటంటే మరలా రిపీట్ కావటం. ఏదో తాత్కాలికంగా ఈ మందులు వేసుకుంటున్నారు, 4-5 రోజులు ఉపశమనం కలుగుతుంది, మరలా 4 రోజుల తర్వాత రిపీట్ అవుతుంది. అంటే అల్లోపతిలో ప్రధానంగా ఆ రోగాన్ని మూల చికిత్స చేసి పూర్తిగా నయం చేయడం అనేది నాకు కనిపించట్లేదు. మరలా ఏదో ఒక సమయానికి అది రిపీట్ అవుతుంది, అది పెద్ద సమస్య నేను అనుకున్నాను. అందుకే అల్లోపతి విధానం పట్ల నాకు అంత సదాభిప్రాయం లేదు. అయితే అల్లోపతిని తప్పు పట్టేదానికి లేదు, ఎమర్జెన్సీలో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ యాక్సిడెంట్ కేసులో కానీ ఇంకే ఏ విధంగా సరే ఎమర్జెన్సీలో మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుంది. కాకపోతే అవగాహన లోపం వల్లనే మనకు అల్లోపతికి వెళ్తున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఒక ఫీవర్ వచ్చిందంటే 24 గంటలు ఫాస్టింగ్ ఉంటే ఫీవర్ తగ్గిపోతుంది. ఈ 24 గంటల్లో మనం అల్లోపతిలో చేసే ఫస్ట్ ఏంటంటే ఏదైతే డైజెషన్ అవ్వదో, ఫీవర్ వచ్చినప్పుడు డైజెషన్ అనేది చాలా లో ఉంటుంది, అలాంటి టైంలో ఏం చేస్తామంటే పాలు తాగడం, బ్రెడ్ తినడం, ఇలాంటివి చేయడం వల్ల నార్మల్ ఫీవర్ కూడా హై ఫీవర్కి వెళ్ళిపోయి క్రానిక్ డిసీజ్గా మారేదానికి అవకాశాలు. ఒక ఫీవర్ వచ్చిందంటే లివర్ దెబ్బ తింటుంది, ఆ లివర్కి కావాల్సింది ఏంటంటే రెస్ట్. కంప్లీట్గా ఒక 24 గంటలు ఫాస్టింగ్ చేస్తే టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఇలా కొన్ని పద్ధతులను పాటించుకుంటూ చూస్తే ఖచ్చితంగా ఆల్టర్నేట్ థెరపీలో మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. కానీ మనం ఫీవర్ వస్తేనే ఫస్ట్ పారాసిటమాల్ వేసుకోవడం అంటే కామన్ అయిపోయింది. అలోపతిలో కొన్ని ట్యాబ్లెట్స్ అనేటివి కామన్గా కౌంటర్లో, మెడికల్ షాప్స్లో కౌంటర్లో ఇస్తారనమాట. వాటి గురించి అవగాహన లేకున్నా సరే వాటిని తీసుకోవడం, యూజ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం, ఇంకా క్రానిక్ డిసీజ్కి మూలం అనేది నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 100కి 90% మందికి కళ్ళజోడు లేకుండా లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో బీపీ షుగర్ లేని వాళ్ళు దాదాపుగా లేరు. పల్లెటూరులోకి వెళ్ళి శారీరకంగా పనిచేసే రైతుల్లో కూడా బీపీ షుగర్ లేవేమో కానీ మోకాళ్ళ నొప్పులు మాత్రం ఉన్నాయి. అంటే భారతదేశం రోగగ్రస్తంగా మారింది, రోగాలకు నిలయంగా మారింది. దీనికి కారణం ఏదైనా కావచ్చు, ముందు ముందు ఇంకా భయం వేస్తుంది. సామాన్యుడికి ఏదైనా పెద్ద రోగం వస్తే ఆస్తులు అమ్మేయకుండా మనం రోగాలను నయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. చిన్న వయసులోనే అద్దాలు రావడం, చిన్న వయసులోనే షుగర్ బీపీలు ఇవన్నీ రావడం, థైరాయిడ్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీరు అనుకున్నట్టు 60 ఏళ్ళు 50 ఏళ్ళలో కాదు, ఇవన్నీ 20 ఏళ్ళనే స్టార్ట్ అయినాయి. చాలామందికి ఇప్పుడు 20-25 సంవత్సరాల్లోనే డయాబెటిక్ అటాక్ అవుతుంది. పిల్లల విషయంలో మాత్రం ఇంకా దారుణంగా తయారైంది. చిన్న 10 ఏళ్ళకే హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి పిల్లల దాంట్లో రావడానికి ఫస్ట్ మొదటి రీజన్ ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్. పిల్లలకు కాల్షియం వస్తుందని చెప్పేసి మనం ప్యాకెట్ పాలు పెరుగు పెట్టడం, ప్యాకెట్ పాలు తాగించడం, ఇలాంటివి జరగడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పిల్లల విషయంలో చాలా తొందరగా వచ్చేస్తుంది. ఒకప్పుడు 30-40 ఏళ్ళు దాటిన తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చేది, ఇప్పుడు 10 ఏళ్ళకి స్టార్ట్ అయింది. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థను మొత్తం కూడా ఇబ్బంది పెడుతుంది. ఇంటర్నల్ హార్మోన్స్ ప్రాబ్లం వల్లనే షుగర్ రావడం,
బీపీ, థైరాయిడ్, ఇలాంటి కొన్ని క్రానిక్ డిసీజ్ వస్తున్నాయి. ఈ మూడు రోగాలే కాదు, ఎగ్జాంపుల్గా నేను రీసెంట్గా 60-65 ఏళ్ళ వ్యక్తికి బీపీ, షుగర్, థైరాయిడ్ మూడు ఉన్నాయి. ఈ మూడు ఉన్న పేషెంట్స్కి ఒక్క సింపుల్ టెక్నిక్ ఒకటి సజెస్ట్ చేశాను నేను. న్యాచురల్ సైన్స్లో ఆయన గత 30 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్ వాడుతున్నాడు, వాడే విధానాన్ని కూడా మార్చేసి ఇవాళ ట్యాబ్లెట్ లేకుండా ఆయన జీవనం కొనసాగిస్తున్నాడు. మెరాకిల్ అనమాట. విత్ రిపోర్ట్తో సహా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన చెప్పిన టెక్నిక్ ఏంటి అంటే చాలా సింపుల్ టెక్నిక్ చెప్పాను. అన్ని హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి ఒక 2 అవర్స్ ఫాస్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. 2 గంటలు ఫాస్టింగ్ చేస్తే చాలు, అన్ని రోగాల్ని అదుపులో పెట్టుకోవచ్చు. నేను చెప్పిన టెక్నిక్ ఏంటంటే మార్నింగ్ 9 to 11 వరకు మాత్రం ఫాస్టింగ్ చేయండి. ఆయన ఎంత సిన్సియర్గా చేశాడంటే ఈ 6 మంత్స్ ఆయనకు ఒక 6 నెలలు చేశారు. 6 నెలల తర్వాత నాకు ఇప్పుడు రిపోర్ట్స్ డైలీ పెడుతున్నాడు. కంప్లీట్గా HbA1c పట్టుకొని అన్ని నార్మల్ ఉన్నాయి ఆయనకు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పటికే యాంటీబయాటిక్స్ వేసుకోవాలంటే భయపడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలంటే భయపడుతున్నారు, స్టెరాయిడ్స్ వేసుకోవాలంటే భయపడుతున్నారు. ఒక అవగాహన వచ్చింది, ఒక స్టేజ్ వరకు ఒక అవగాహన వచ్చింది, కానీ ఆ అవగాహన నుంచి ఆల్టర్నేట్ థెరపీస్లో ఏముందనేది వెతకట్లేదు ఎవరు కూడా. కరెక్ట్గా ఒక మంచి మంచి సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, చాలామంది హీలర్స్ ఉన్నారు, వాళ్ళ సహాయం తీసుకోండి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి, మీరు వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయండి. మీరు ఎందుకు సార్ థైరాయిడ్ తగ్గట్లేదు, ఎందుకు షుగర్కి జీవితం అంతా ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఎందుకు బీపీకి థైరాయిడ్ జీవితం అంతా ట్యాబ్లెట్ వేసుకోవాలని వాళ్ళ దగ్గర డిస్కషన్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఖచ్చితంగా మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. వీటికి గవర్నమెంట్ని ఇది కాకుండా మనం మారడం మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు ఒక మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది నా గట్టి నమ్మకం. దిలీప్ గారు, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న చాలా రోగాల్లో చికిత్సల తర్వాత ఈ రోగం తగ్గదేమనే అభిప్రాయం నెలకొంది. అలాగే అల్లోపతి వైద్యంలో చికిత్స చేసిన రోగులను చూసుకుంటే మరలా ఏదో ఒక సమయంలో అది పునరావృతం అవుతుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఈ దీర్ఘకాలిక రోగాలకి శాశ్వత నివారణ నియంత్రణ ఉందా లేదా? దీనికి శాశ్వత మీరు అన్నట్టు శాశ్వతంగా పరిష్కారం కావాలి అనుకుంటే ఖచ్చితంగా జీవనశైలిలో మార్పులు చాలా రావాలి. ఇప్పుడుండే ఈ మోడర్న్ దాంట్లో వెజిటేబుల్స్ నుంచి పట్టుకొని తినే ఫుడ్ అంతా కల్తీ ఉంది. అంటే ఖచ్చితంగా దీని నుంచి మనము తప్పించుకోలేము, అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కాబట్టి మనకు అవగాహన ఉన్నంత వరకు ఖచ్చితంగా మనము ఒక అవేర్నెస్లో ఉండి ఏం తినాలి, ఎలా తినాలి, ఎలా నివసించాలి, ఏ టైంకి నిద్రపోవాలి, ఇవి ఒక్కటి కొన్ని జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మాత్రం కొంతవరకు అట్లీస్ట్ ఒక 70% మనం హెల్దీగా ఉంటే కూడా సరిపోతుంది. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు నేను 100% హెల్దీగా ఉండే వాళ్ళని ఎవరిని నేను చూడలేదు, చూడను కూడా. ఎందుకంటే కొందరు బ్యాలెన్స్గా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉండి మెంటల్గా డిస్టర్బ్ ఉంటారు, అది కూడా మానసిక రోగమే. కాకపోతే ఇప్పుడుండే జీవనశైలిలో మాత్రం ఎవరు హెల్దీగా లేరు, ఏదో ఒక జబ్బుతో సతమతం అవుతున్నారు అనేది మాత్రం నేను చూసిన ఎన్నో కొన్ని వేల మంది పేషెంట్లంతా చూసినా కాబట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనం అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే అప్పటికంటే ఇప్పటికి రోగాల సంఖ్య పెరగడానికి, అది ఏ రోగమైనా కావచ్చు, ప్రధానంగా మీరు అనుకునే కారణాలు ఏంటి? ఆహారం అండి, ప్రధానంగా ఆహారం వల్లనే మనకు రోగాలు. అంటే మనకు డిసీజ్ ఏదైనా సరే బయట నుంచే రావాలి, బయటి నుంచి వచ్చిన శరీరం లోపలికి వెళ్ళాలి అనేది ఒకే ఒకటి ఫుడ్ మాత్రమే. ఈ ఆహారం లోపాల వల్లనే మాత్రమే మనకు రోగాలకు దారితీస్తుంది. అంటే ఆహారం తీసుకునే రూపం మారిపోవడమా, ఆహారం తీసుకునే పద్ధతిలో, అది ఎలాంటి జంక్ ఫుడ్డా లేకపోతే ఏంటి, ఇవన్నీ కావాలి. మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మైదా అనేది మనం తినే ఫుడ్ కాదండి. ఇదే 30 సంవత్సరాల కింద మనం మైదా దేనికి వాడేదంటే కొన్ని పోస్టర్లు, స్కూల్లో పోస్టర్లు అతికించేదానికి వాడేది మనం. అలాంటి గమ్ము ఈరోజు మైదాతో చేసే బిస్కెట్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, ఎన్నో బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, కేక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్క చిన్న పీస్ తిన్నామంటే కూడా దాని ఎఫెక్ట్ మన ఇంటర్నల్ ఇంటెస్టైన్లో చాలా రోజుల తరబడి అలాగే ఉండిపోతుంది, అది ఒక క్రానిక్ డిసీజ్గా మారిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఫుడ్ మీద ఖచ్చితంగా మనకు అవగాహన అనేది ఉండాలి. ఒకప్పుడు మనం జొన్నలు తిన్నాం ప్రధానంగా, వరిగలు ఇలాంటి వాటిని సంకట చేసుకుని తిన్నాం. ఇప్పుడంతా కూడా ఆహారం వైట్ రైస్ అయిపోయింది, అంటే ఆహారంలో ఆ విధంగా మార్పు వచ్చింది. అలాగే దీంతో పాటు అప్పుడు కెమికల్స్ లేవు, ఇప్పుడు కెమికల్స్ యాడ్ అయినాయి. జొన్న నుంచి వరినంలోకి వచ్చటం రావటం వల్ల ఎక్కువ సమస్య పెరిగిందా, లేకపోతే అప్పుడు ఎటువంటి కెమికల్స్ వేసేవాళ్ళు కదా, ఇప్పుడు ప్రతిదీ కెమికల్తోనే పండిస్తున్నాం, ఈ కెమికల్స్, ఈ రెండింటిలో ఏది ఎక్కువ కారణం అంటారు? మనం ఒకప్పుడు చూసుకుంటే తినే ఫుడ్లో కొన్ని మాత్రమే తినే ఫుడ్ కొన్ని ఒక లిమిటెడ్గా ఉండేది మనకు. అయితే ఇప్పుడు ఏమైందంటే దాన్ని మాడిఫై చేశారు, ఆ ఒకదాంట్లో ఒకదాన్ని కలపడం, ఇలా మాడిఫై చేసేసి కొత్త కొత్త టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మార్పులు చేసుకున్నాం. ఏదైతే తినకూడదో అలాంటి ఫుడ్ అన్నీ కూడా తింటున్నాం.
ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాల్ట్ కూడా అంతే అండి. ఒకప్పుడు మనకు సముద్రం నుంచి రాక్ సాల్ట్ వచ్చేది, ఇప్పుడు ఆ రాక్ సాల్ట్ లేదు. వైట్గా కెమికల్, అంటే అంత వైట్గా కనిపించడానికి ఏ కెమికల్స్ కలుపుతున్నారని చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. షుగర్ కూడా ఒకప్పుడు మనకు బెల్లం లాంటిది పౌడర్ లాగా వచ్చేది, బెల్లం కూడా పౌడర్ లాగా వచ్చేది వెనకటి. అలాంటి పౌడర్ ఇప్పుడు లేనే లేదు, అసలు కనుమరుగైపోయింది అది. వైట్ షుగర్ అనేది మనకి ఎప్పుడు లేదు. కాకపోతే ఆ వైట్ షుగర్ని కూడా కెమికల్ బేస్ చేసుకొని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. డైలీ ఏదో ఒక పద్ధతిలో మనం ఏదో ఒక స్వీట్ కానివ్వండి, ఏదో ఒక మైదా ఐటెం కానివ్వండి తీసుకోవడం వల్లనే క్రానిక్ డిసీజ్కి మూల కారణం అని చెప్పేసి. ఇలా కొన్ని రీఫైండ్ ఆయిల్ కూడా అంతే అండి, చాలా ప్రమాదకరమైనది రీఫైండ్ ఆయిల్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి కానివ్వండి, ఇవాళ షుగర్ బీపీ తగ్గకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇలాంటి కొన్ని ఐటమ్స్. వైద్యపరంగా నేను గమనించిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా ఒక రోగం వస్తే ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఏ వైద్య విధానం ఆచరించాలి అనేది పెద్ద ప్రశ్న, పెద్ద సంశయం, అనుమానం. ఎందుకనంటే యూట్యూబ్లో ఈరోజు యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ అది బాగుంటుంది అంటారు, ఇది బాగుంటుంది అంటారు, లేదంటే ఒకరు చెప్పేది పూర్తిగా వ్యతిరేకం, ఒకరు తినమంటారు ఒకరు తినొద్దంటారు, ఒకరు టైం ప్రకారం అంటారు, ఇట్లా చాలా రకాల మీమాంసలు, చాలా రకాల ఆలోచన, చాలా రకాల సిద్ధాంతాల మధ్య ఏ వైద్య విధానం ఉంచుకోవాలి, ఏది ఆచరించాలి అనేది పెద్ద సందిగ్ధంగా ఉంది కదా. అలాంటప్పుడు ఒక రోగి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేన్ని ఆచరించాలనేది ఎలా, ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి? నాకు ఈ విషయంలో చాలా రోజుల నుంచి ఒక ఆన్సర్ చెప్పాలన్న కుతూహలం ఉండేది నాకు. ఈరోజు అదే మీరు అడగడం వల్ల నాకు అది చెప్పే ఆప్షన్ నాకు చాలా. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, 200 సంవత్సరాల క్రితం అలోపతిలో ఒక ట్యాబ్లెట్ కూడా లేదు. ఈ రోజుకి కూడా ఒక శరీరాన్ని అర్థం చేసుకునే దానికి ఒక ఆయుర్వేద డాక్టర్ సరిపోతాడు. ఒక బిహెచ్ఎంఎస్ చేసిన ఒక హోమియోపతి డాక్టర్ కూడా అన్ని రోగాలకు ఒకే డాక్టర్ ఉన్నాడు. న్యాచురల్ థెరపీలు అన్నిటి కలిపి ఒకే డాక్టర్ చూడగలుగుతున్నాడు. కానీ అలోపతిలో చూసుకుంటే ఒక్క శరీరాన్ని అర్థం చేసుకునేదానికి నాకు తెలిసి 54 మంది డాక్టర్లు ఉన్నారు. అంటే 54 వెరైటీస్, అంటే కంటి డాక్టర్, ముక్కు డాక్టర్, గొంతు డాక్టర్, ఇవన్నీ ఎముకల డాక్టర్, స్కిన్ డాక్టర్, ఇలా హార్ట్ డాక్టర్, సపరేట్. ఒక్క శరీరాన్ని అర్థం చేసుకునేదానికి ఇంతమంది డాక్టర్స్ ఉన్నా కానీ ఒక్క ప్రాణాన్ని నిలబెట్టలేకపోతున్నారు, ఒక షుగర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. బ్యాలెన్సే, ఎంతసేపు చేసినా ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకోవాలి లేదంటే ఇన్సులిన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా, ఇన్సులిన్ లేకుండా డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేసుకునే పద్ధతులు ఎన్నో మన పూర్వీకులు మనకిచ్చిండ్రు. దాన్ని అర్థం చేసుకొని ఫాలో చేస్తే ఖచ్చితంగా మనం 100 ఏళ్ళు బతికేదానికి అవకాశం అయితే ఉంది. డాక్టర్ గారు, నాడి పట్టకుండా రోగానికి గల మూల కారణం తెలుసుకోకుండా వైద్యం చేయడం సాధ్యపడుతుందా? అంటే కొన్ని చెప్పేవి కొన్ని సింప్టమ్ బేస్ చేసుకోవడం చేస్తారు. ఎందుకు అంటున్నానంటే, ఈరోజు అలోపతిలో ఏ డాక్టర్కి అంత టైం లేదు, వెళ్ళిన వెంటనే ఏంటో సమస్య చెప్పు, ఆ టెస్టులు చేసుకొని రా అంటారు. మరి ఎలా తెలుస్తుంది? రోగితో సంభాషణ చేయకుండా ఒక సమస్యకి మూల కారణాలు అన్నీ ఆయన అనుకున్నట్టే వేలో ఉండకపోవచ్చు కదా. డిఫరెంట్ సందర్భాన్ని బట్టి కూడా శరీరంలో హెచ్చు తగ్గులు మార్పులు వస్తూ ఉంటాయి, జ్వరమైనా ఏదైనా సరే. మరి మూల విషయం తెలుసుకోకుండా వీళ్ళు ప్రతిదానికి రిపోర్టుల ఆధారంగా మందులు రాసి ఇస్తే దానివల్ల సరైన చికిత్స అందిద్దా అనేది నా క్వశ్చన్. కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే అగ్నేస్ట్ ఆఫ్ మోడర్న్ యుగాన్ని ఒక విషయం అయితే దీంట్లో క్లారిటీ ఇవ్వాలంటే మాత్రం, మన ఆయుర్వేద వైద్యులు కొంతమంది చెరకుడు కానీ ఇలాంటి వీళ్ళందరి గుణ మనిషి యొక్క మాట వైబ్రేషన్ని బేస్ చేసుకునే వాళ్ళ గుణాన్ని తెలుసుకొని మాత్రమే వైద్యం చేసిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమంది ఎక్కడో రూట్ ఏరియాలో ఉంటారు, రావడానికి వీలవ్వదు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి సింప్టమ్స్ మాత్రమే చెప్తే కొన్ని ఫస్ట్ ఎయిడ్కి లాక కొన్ని మందులు ఇచ్చి పంపిస్తే తగ్గేది. అలాంటి రోజుల నుంచి మనము వచ్చినాం మనం. కాబట్టి నాడి చూసి పూర్తిగా గుణం ఏందని తెలుసుకొని ఇవ్వడం ఒక పద్ధతి, కొన్ని సింప్టమ్ని బేస్ చేసుకొని ఇచ్చేవి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎమర్జెన్సీలో మాత్రం కొన్ని పద్ధతులు చూసి ఇవ్వడం అనేది మంచిది అభిప్రాయం అనేది నా అభిప్రాయం. మందులు లేకుండా ఏ రోగంకైనా జీవించడం సాధ్యపడుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఒక రుగ్మత రాకముందే మనము పసిగట్టి దానికి తగినట్టుగా మనకి ఏం కావాలి, ఎలా దాని గుణం ఏందనేది కనుక్కున్నాం అనుకోండి, దాన్ని ఎలా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అనేది మనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, దాని ద్వారా కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఎందుకు అల్లోపతిలో కానీ లేదంటే ప్రధానంగా ఏ డాక్టర్ అయినా సరే వెళ్ళగానే సూర్యుడి నుంచి ఉచితంగా దొరికే డి విటమిన్ కూడా విటమిన్ ట్యాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు? నమ్మకం లేకపోవడం, అంటే సమయం లేకపోవడం, జీవనశైలిలో మార్పులు రావడం వల్లనే ఇవన్నీ జరిగేది. ఇప్పటికీ కొంతమంది పల్లెటూరులో పెద్దవాళ్ళు మార్నింగ్ లేచేసి ఎండకు అలా కూర్చుంటారు, వాళ్ళకి ఎలాంటి డి విటమిన్ ప్రాబ్లం లేదు. మనం అపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడో ఉండి మార్నింగ్ 10 అయితే తప్ప బయటికి రాం మనం. ఇంట్లో నుంచి ఆ ఎండ కూడా తగలదు మనకు, ఆ ఎండ నుంచి బయటికి రావడానికే పదవుతుంది.
పది గంటలకు అలా కొంచెం జర్నీ చేసేసి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చుంటాం, అక్కడ ఏసీలో కూర్చుంటాం. న్యాచురల్ గా జీవించలేకపోవడమే వీటికి కారణం అనేది నేను భావిస్తాను. ముఖ్యంగా ప్రధానంగా జీవనశైలి వ్యాధులు, షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి వాటికి ఇప్పటికీ ఎందుకు శాశ్వత పరిష్కారాలు రాలేకపోతున్నాయి? ఇవి నాకు తెలిసి అంటే ఈ రోగాలు అనేవి కావు. ఇవి షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవి డిసీజ్ కాదు. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు డిసీజ్. షుగర్ ఎక్కువైతే ఏమవుతుంది? బాడీ తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇవాళ ఒక 300 షుగర్ ఉంది అనుకుందాం. బాడీ చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం, చిన్న చిన్న ప్రెజర్ చేసుకోవడం వల్ల తనంత తానే మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. కొంతమందికి షుగర్ పేషెంట్లకు, కొంతమందికి నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ ఒక్క అవగాహన వచ్చిందనుకోండి మీకు, మీరు ఎప్పుడు షుగర్ వల్ల భయపడరు, బీపీ వల్ల భయపడరు. బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా వాటర్ తాగారు, తిన్నారు, ఇవాళ స్వీట్ తిన్నారు, షుగర్ పేషెంట్ బాగా స్వీట్ తిన్నారు, మంచి వాటర్ తాగి ఉన్నారు, మూత్రం వచ్చే సమయానికి ముందు ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్గా 300 ఉంది అనుకుందాం. మూత్రం వెళ్ళేసిన తర్వాత రిలాక్స్ అయ్యి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. మూత్రం వెళ్ళక ముందు 300 ఉంటే, మూత్రం వెళ్ళి వచ్చిన ఒక 10-20 నిమిషాల తర్వాత చూస్తే 200 ఉంటుంది. మన బాడీ ఎలా పనిచేస్తుంది అంటే, ఒక 100 ఎక్సెస్గా ఉన్న షుగర్ని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. బాడీ యొక్క గుణం అది, తత్వం అది. మనం ఏమనుకుంటాము, బ్లడ్లో 300 ఉంది షుగరు, యూరిన్లో బయటికి పోయే వేస్టేజ్, మన వేస్ట్ ఎలిమెంట్ అనేది ఏంటంటే మోషన్, యూరిన్, ఇవన్నీ వేస్ట్ ఎలిమెంట్, ఇవన్నీ మూత్రంలో కూడా షుగర్ ఉంది అని చెప్పేసి దానికి కూడా డిసీజ్ అని చెప్పేసి దానికి కూడా ట్యాబ్లెట్ రాయడం, దానికి కూడా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఖచ్చితంగా చెప్తాను, వాటర్ తాగితే కూడా షుగర్ పెరుగుతుంది అన్న అవగాహనకు మీరు రండి. ఫస్ట్ తినక ముందు టెస్ట్ చేస్తారు కదా, టెస్ట్ చేసుకునే షుగర్ పేషెంట్లకు ఏంటి, తినక ముందు షుగర్ 200 ఉంది, మళ్ళీ మీరు తినకుండా ఓన్లీ ఒక 1.5 లీటర్ వాటర్ తాగి 1.5 అవర్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే షుగర్ పెరుగుతుంది. వాటర్ తాగినా షుగర్ పెరుగుతుంది. రీజన్ ఏంది అంటే, బాడీలో ఉండే గ్లూకోజ్, ఆల్రెడీ ఉన్న గ్లూకోజ్ డైల్యూట్ అయ్యి దాన్ని ఎక్కువ చూపిస్తుంది. ఫుడ్ తింటేనే షుగర్ పెరుగుతుంది అనే అవగాహన నుంచి బయటికి రండి ఫస్ట్. అది పెరిగినా అది తాత్కాలికంగా మాత్రమే పెరుగుతుంది తప్ప పర్మనెంట్గా పెరగదు. అందుకని షుగర్ అనేది ఒక అజీర్ణ శక్తి వల్లనే ఉండే రోగం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. డైజెషన్ లోపం వల్లనే షుగర్ హెచ్చు తక్కువ అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ అవగాహనకు వచ్చారంటే మాత్రం షుగర్కి ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా, ఇన్సులిన్ లేకుండా జీవన శైలిని కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆరోగ్య రంగం పట్ల, రోగాలను తగ్గించుకోవడం పట్ల సమగ్ర అవగాహన, చైతన్యం కల్పించే మరెన్నో వీడియోలు ముందుకు తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం వరుస కథనాలుగా అందిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.